పరలోక రాజ్యంలో ప్రభువే రాజు కదా, ఆయన రాజ్యాన్ని బలాత్కారాలు ఆక్రమించుకోవటం ఏంటి? బలాత్కారంగా పరలోక రాజ్యం పట్టబడటం ఏంటి? అంటే దాని అర్థం పరలోక రాజ్యము దానిలోని ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ముందు ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించిన వాడే ఆ రాజ్యంలో ప్రవేశాన్ని పొందుతాడు. లూకాసు వార్తలో అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అని. పోరాడాలా? పోరాడకుండా ఇరుకు మార్గంలోకి రావటం కుదరదా? అంటే కుదరదు. ఎందుకంటే కంటికి కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచం మాత్రమే మనకు తెలుసు, కానీ మన కంటికి కనబడని అదృశ్య ప్రపంచం ఒకటి ఉంది. ఆ అదృశ్య ప్రపంచంలో అక్షరాల ఒక రాజ్యమే ఉంది. ఆ రాజ్యానికి రాజు సాతాను. వాని దూతలు, కోట్లాది దూతలు ఉన్నారు వాడికి, వాటి టీం. వీళ్ళందరూ మాయాస్వరూపులు, మన కంటికి కనబడరు, కానీ వీళ్ళ రాజ్యం ఎక్కడుందో తెలుసా? వీళ్ళ రాజ్యం అంధకార సామ్రాజ్యం, భూమి మీదనే ఉంది, మనుషుల మీదనే ఉంది. ఎందుకంటే వాడే చెప్పాడు ఏసయ్య దగ్గరకు వచ్చి. ఏసయ్య 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, యేసు ప్రభుని శోధించడానికి అపవాదం వచ్చినప్పుడు, ఫైనల్గా వాడు ఏమన్నాడు, ఈ లోక రాజ్యములు వాటి మహిమయు నా చేతికి అప్పగింపబడి ఉన్నవి, అవి నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళకి ఇస్తా, ఒక్కసారి నువ్వు నా కాలు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఎవరితో అన్నాడు? సాక్షాత్తు ఏసైతోనే, సాతాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకి మొక్కి ఆయనకే నమస్కరింపవలనని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. అక్కడ సాతాను అనేవాడు మాట్లాడుతూ, ఈ లోక రాజ్యములు వాటి మహిమయు నా చేతికి అప్పగింపబడి ఉన్నవి అన్నాడు. అంటే ఈ లోక రాజ్యాన్ని, వాటి మహిమల్ని ఏలుతున్నవాడెవడు? నోరు తెరిచి అందరు చెప్పండి అమ్మా, వాడే. దీన్ని వాడు ఏళ్తున్నాడు. వాడి రాజధాని ఒకటి ఉంది, అందులో వాడి టీం అంతా వర్క్ చేస్తూ ఉంటారు. అంధకార సామ్రాజ్యం, వాడికి కూడా ఒక సింహాసనం ఉంది. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3వ సంఘానికి రాసేటువంటి ఉత్తరం, పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగూ రాయుము అని మొదలు పెడతాడు. అక్కడ సాతాను సింహాసనం ఉన్న చోట నీవు ఉంటివి అనే మాట వాడతాడు. చూడండి, పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగూ రాయుము, పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగూ రాయుము, వాడి అయిన రెండంచెలు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులే వనగా, పాపం సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం, సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావు అన్నాడు. అంటే అక్కడ ఏమర్థమవుతుందంటే, సాతానుకు ఒక సింహాసనం ఉంది అని అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో వాడి సమూహము, వాడి సైన్యము గుంపులు గుంపులుగా ఆకాశ మండలంలో ఉన్నారు అనే మాట చెప్పాడు. ఎఫెసి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అదుగో, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాం. దురాత్మలు కొన్ని కొన్ని కలిపి ఒక గుంపుగా, కొన్ని కొన్ని కలిపి ఒక గుంపుగా, అదంతా టీం వర్క్ అన్నమాట. టోటల్గా మానవ ప్రపంచం మొత్తాన్ని ఆవరించి ఉన్నాయి అవి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నీ కంటికి కనబడనంత మాత్రాన ఏమి లేదని భ్రమించొద్దు. కంటికి కనబడేదే ప్రపంచం అని అనుకోవద్దు. కంటికి కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచం,
కంటికి కనబడని ఒక అదృశ్య ప్రపంచాన్ని కూడా కలిగి ఉంది. ఆ అదృశ్య ప్రపంచంలో ఉన్న వ్యక్తులు మాయాస్వరూపులు. వాళ్ళ నాయకుడు సాతాను అని బైబిల్ చెప్పింది. వాడి నాయకత్వం కింద ఉన్న వాళ్ళందరూ కూడా పడద్రోయబడిన దేవదూతలు, దురాత్మలుగా మారారు, దుష్టాత్మలుగా మారారు. వాళ్ళు భూమండలాన్ని ఆక్రమించుకున్నారు. ఎలా ఆక్రమించుకున్నారు అంటే, మొదటి మానవుడైన ఆదామును చెడగొట్టుట ద్వారా ఈ భూమండలం ఆనాడే వారి చేతికి చిక్కింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ఏలుబడి నడుస్తూనే ఉంది భూమి మీద. కంటికైతే కనబడట్లేదు, కానీ మానవ ప్రపంచంలో చాలా కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. భూమి మీద జరిగేటువంటి విపరీత చర్యలన్నిటికీ కూడా వారే కారణం. మనుషులు తీసుకుంటున్న పెడత్రోవలన్నిటికీ వాళ్లే కారణం. ఆత్మహత్యలకు అవే కారణం, దుర్వ్యసనాలకు అవే కారణం, వ్యభిచార ఘోర పాపాలకు అవే కారణం, హత్యలకు, దారుణమైన మారణకాండలకు అవే కారణం, కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో యాక్సిడెంట్స్కి అవే కారణం. తెలుసా మీకు, రోడ్డు మీద మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్నిసార్లు విచిత్రమైన ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాలు కూడా అయ్యే కారణం. మనుషులను ప్రేరేపించి వారిని పురికొల్పి వాళ్ళ చేత విపరీతమైన పనులు చేయించేది అవే. అయితే బలవంతంగా చేయడానికి వాటికి అవకాశం లేదు, అవి ప్రేరణ కలిగిస్తాయి. ఆ ప్రేరణకు మనిషి లొంగి కొన్ని పనులు చేస్తాడు. ప్రేరణ ద్వారా బలవంత పెడతాయి, ఆ బలవంతానికి మనుషులు లొంగి కొన్ని పనులు చేస్తారు. ఆత్మహత్య ద్వారా ఒక వ్యక్తి తన ప్రాణాన్ని తీసుకునే విషయం ఆలోచించండి. ఓ మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమైనా ఇస్తారు. దయచేసి నన్ను చంపకండి, మీకు ఏం కావాలన్నా నేను చేస్తానంటారు. అవునా? తన అన్నిటికంటే ఎక్కువగా మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎవరు చావటానికి ముందుకెళ్లరు. అవసరమైతే అందరూ పోయినా నేను బతకాలన్న ఆరాటంలో ఉంటాడు ప్రతి మనిషి. అలాంటిది ఒక మనిషి తనంతటా తానుగా తన ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంటున్నారు అంటే ఎలా సాధ్యం? ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిని కొంతమందిని ప్రత్యేకంగా కలిసి వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇవే. ఆ టైంలో నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు, తీరా అలా చేసిన తరువాత నాకు అర్థమైంది నేను చాలా తప్పు చేశానని. సరైన కారణం కూడా లేకుండా కొంతమంది చేసుకున్నారు. నీ భర్త కొట్టాడా? కొట్టలేదు, నా భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు. పోనీ అత్తమామలు ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టారా? లేదు, నా భర్తకి చిన్నప్పటి తల్లిదండ్రులు చనిపోయారు, నాకు అత్తమామలు గొడవ లేదు. పోనీ వేరే విధంగా ఏమన్నా తేడా చేశావా? ఆహా లేదు, అది కూడా లేదు. మరి ఎందుకు చేశావు? భర్త ఆఫీస్కి వెళ్ళాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఒంటరిగా ఉన్నాను ఇంట్లో, ఎవరో నాతో మాట్లాడినట్టు అనిపించింది, నిన్నెవరో ప్రేమించరు, ఎవరో అర్థం చేసుకోరు, నువ్వు ఎందుకు బతకాలని, ఎవరో ఒక మనిషి పదే పదే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది, రెండు మూడు సార్లు ఇలానే అనిపించింది, నేను తిరిగి సమాధానం చెప్పాను, నాలుగోసారి పదే పదే అదే స్వరం వినబడతా ఉంది, తట్టుకోలేక నేను ఆ పని చేశానని చెప్పిన వాళ్ళని కూడా నేను చూశాను. అంటే మనిషిని ప్రేరేపించి తన ప్రాణం తనే తీసుకునేటట్టు చేస్తే ఈ మనిషి దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన పాపం అంటుంది గనక తీర్పులోనికి వచ్చి అవకాశం ఉంటే నరకానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని మనుషులను తమ ప్రాణం తామే తీసుకునేటట్టు దురాత్మలు ప్రేరేపిస్తాయి. మనుషుల్ని ఆత్మహత్యలకు రెచ్చగొట్టేవి అవే. కొంతమంది మరీ సున్నితంగా ఉంటారు, ఎవరు ఏ చిన్న మాటన్నా పడరు. అలాంటి వాళ్ళను సాగుగొట్టడం దయ్యాలకి చాలా తేలిక. ఎందుకంటే బలహీనమైన మనుషులు ఉంటారు కదా, వాళ్ళలోకి జ్వరపడతాయి. జ్వరబడి నలుగురు నుంచి నాలుగు రకరకాల మాటలు వచ్చేటట్టు చేసి, చూడు ఆ మనిషి నిన్ను అలా అన్నారు, ఈ మనిషి నువ్వు ఎంత ప్రేమించావు ఇలా అన్నారు, ఆ మనిషిని ఎంత ఇష్టపడ్డావు ఇలా అన్నారు, ఎందుకు బతకాలను, చావు అంతే అయిపోయింది. ఈ రకంగా ఆత్మహత్యల ద్వారా ప్రాణాలు తీసే దగ్గర నుంచి హత్యలు, దుర్మార్గాలు, దారుణాలన్నీ జయించేది అవి. తెలుసా మీకు,
వీటన్నిటి నాయకుడు సాతాను, సాతాను అనుచరగణం దురాత్మలు. క్రీస్తు 1000 ఏండ్ల నీతి పాలనలో అపవాది వాడి టీమంతా బంధించబడతారు. వాడు అఘాధములో బంధించబడతాడు. అప్పుడు భూమి మీద దేవుని శాంతి రాజ్యం స్టార్ట్ అయితే ఇక జనములను మోసపరచకుండునట్లు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. మరియు పెద్ద సంఖ్యలో చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూశాను. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు. ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి జనమున అంటే ఒక జనమే. జనము అంటే ఒక జనమే. జనములు అంటే నానా రకాల జనాంగాలు. ఇప్పుడు ఇస్రాయేల్ జనాంగం ఉంది, అలాగే అమెరికా జనాంగం వేరు, ఆస్ట్రేలియా జనాంగం వేరు, ఆఫ్రికా జనాంగం వేరు, ఇండియా జనాంగం వేరు, చైనా జనాంగం, రకరకాల జనాంగాలు. ఈ జనములను అంటే అందరినీ మోసపుచ్చాడని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఉంది. ప్రకటన గ్రంథము 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చు. అదిగో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు వానితో కూడా పడద్రోయబడి. అదిగో దాని దూతలు. అది ఏమండి, ఇన్ని వచనాలు బైబుల్లో ఉంటే ఇది అబద్ధమా? వాడున్నాడా లేదా? ఎక్కడున్నాడు? భూమి మీద. వాడి దూతలు ఎక్కడున్నారు? మరి నీకు కనపడ్డారా? ఎప్పుడన్నా నీకు కనపడ్డారా? కనపడకుండానే భూమి మీద చాలా పనులు చేస్తున్నారు. ఆ చేసే పనుల్లో మొట్టమొదటిగా చెప్పాలంటే అందరినీ మోసపుచ్చుచున్నారు. త్రాగే భర్తనే చూస్తావు కానీ ఆ త్రాగుడికి వాణిని నిరంతరం ప్రేరేపిస్తున్న దురాత్మ నీకు కనపడదు. అక్రమ సంబంధానికి అలవాటు పడి వీడి వ్యభిచారం చేస్తున్నాడు, నాకు నమ్మక ద్రోహం చేశాడు, వీడి జావా, వీడి ధనంజయ్య, వీడి పాడగట్ట అని తిడతున్నావు తప్ప వాడు అక్రమ సంబంధానికి ఎందుకు రేపబడ్డాడు, వాడిని అలా ప్రేరేపించిన దయ్యం ఒకటి ఉందన్న సంగతి నీకు తెలియదు. యవనస్తురాలైన నీ కుమార్తె, యవనస్తుడైన నీ కుమారుడు తమకు ప్రమాదకరమైనటువంటి సహవాసాల్లోకి వెళుతూ నీ కూతురు ఒక దుర్వ్యసన పరుడైనటువంటి భర్తను తెచ్చుకోవటానికి బరి తెగిస్తుంది అని బాధపడుతున్నావు. నీ కూతురుని ఆ చెడిపోయినోడు మంచోడుగా చూపించి భ్రమపెట్టి మోసం చేసే దయ్యం ఒకటి ఉందని నీకు తెలీదు. కేవలం మనుషుల్నే చూస్తాం మనం, మనుషుల్నే చూస్తాం, కానీ ఆ మనుషుల్ని వెరపించేటువంటి దయ్యాలు మనకు తెలియదు. అసలు ఇలాంటి దుర్మార్గం ఒకటి ఉందన్న సంగతే మనకు తెలియదు. కారణం మోసం చేస్తున్నాయి. కనబడుతున్న మనుషులే మనకు కనపడతారు, కానీ వారి వెనక అవి కనపడవు. మీరు జైళ్ళలోకి వెళ్ళి చూడండి, చాలామంది ఎంతో పశ్చాత్తాపంతో, వేదనతో, కన్నీళ్లతో ఉంటారు. చాలా దీనులై ఉంటారు. వాళ్ళతో మాట్లాడితే వీళ్ళేనా అంత దుర్మార్గం చేసింది అనిపిస్తుంది, కానీ వాళ్ళే. ఎలా చేసావు తమ్ముడు అంత దారుణమైన హత్య? అంటే ఆ క్షణాన్ని ఏం చేస్తున్నానో నాకు తెలియలేదన్నా. తర్వాత అది తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా నేనేనా చేసిందని భయం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది, సిగ్గేస్తుంది. చెల్లి, ఎలా చేసావు తల్లి అంత ఘోరమైన పాపం? అంటే అనా, ఒక దురాత్మ నన్ను ఆవరించి నేను ఆ పాతకం చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆ దుర్మార్గం చేస్తున్నంతసేపు నాకేమనిపించిందో తెలుసా? అదొక ఆనందం అనిపించింది. ఆ తర్వాత ఈరోజు కూడా తలుచుకుంటే నాకు భయం, వేదన, పశ్చాత్తాపం, దుఃఖం కలుగుతుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తాం అందరం గట్టిగా. కారణం అయ్యే దురాత్మలే. ఈ విధంగా తెర మీద మనుషులు కనపడతారు, తెర వెనక అవి కనపడతాయి. అవి ఒకటి రెండు కాదు, మానవ సమాజం మొత్తాన్ని ఆవరించి ఉన్నాయి, కోట్ల సంఖ్యలోనే ఉన్నాయి. తెలుసా ఎన్ని సంఖ్యలో? కోట్ల సంఖ్యలో ఉన్నాయి. లోకస్తులకి ఈ సంగతులు తెలియవు, లోకస్తులకి ఈ సంగతులు అంతగా అవగాహన లేదు. కానీ దేవుని పరిశుద్ధులను వాక్యం విరిగిన మనకి ఈ సంగతులు చాలా క్లియర్గా తెలుసు. చిత్రం ఏంటంటే మన జ్ఞాపకాల్లో కూడా అవి లేకుండా చేస్తాడు వాడు. వాడు మోసం చేయటమే అందరినీ, మన జ్ఞాపకాల్లో కూడా అవి లేకుండా చేస్తాడు వాడు. ఒక బలమైన సమూహము మానవ జాతిని పట్టి పీడించి వేధించి వెంటాడి చిత్రవధ చేస్తుంది. వాడి క్రియలు లయపరచి వాడి బంధకాల్లో ఉన్న మనల్ని బయటికి తేవడానికే యేసయ్య వచ్చింది. యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే అనేక కారణాలు, వాటిల్లో ఒకటి అపవాది క్రియలు లయపరచుటకే ఆయన వచ్చెను అని ఉంది. కాబట్టి పాపంలో నువ్వు ఉన్నంతసేపు అవి నిన్ను గదిలించవు, చెడిపోయిన జీవితంలో ఉన్నంతసేపు అవి నీ జోలికి రావు. ఎందుకంటే నాశన మార్గంలో ఉన్నావు గనక వాటికి ఆనందమే. ఎప్పుడైతే నీ దృష్టి దేవుని వైపుకు మళ్ళిద్దో, దేవుని గురించి ఆలోచించడం మొదలు పెడతావో, ఆ ఆలోచనలు నీలో నుండి తొలగిపోవడానికి ఎంత దాడి అవసరమో అంత దాడి అవి చేస్తాయి. అసలు దేవుని సన్నిధికి వెళ్లకుండానే నీకు ఆటంకాలు ఎదురవుతాయి. అయినా బలవంతంగా నువ్వు దేవుని సన్నిధికి వెళితే, సరే వెళితే వెళ్ళావు రక్షణ పొందొద్దు అని, రక్షణ పొందకుండా అవరోధాలు ఎదురవుతాయి. ఇప్పుడు నువ్వు రక్షణ పొందితే నీ ఇంటి వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? నీ స్నేహితునికి వచ్చిన నష్టం ఏంటి? కానీ వాడు ఎంత ఫీల్ అవుతాడో తెలుస్తా. నువ్వు రక్షణ పొందుతానంటే వాడి ఆస్తులు ఏదో కరిగిపోతున్నట్టు వాడు లబలబలబలబలాడతాడు. కారణం ఏంటో తెలుసా? పాప వాడికి తెలియదు దయ్యం చేత వాడు శోధింపబడి నిన్ను శోధిస్తున్నాడని, దురాత్మ చేత ఆమె శోధింపబడి నీ రక్షణను ఆటంకపరిచి నిన్ను పాడు చేయడానికి తను వాడబడుతున్నా సంగతి ఆమెకి తెలియదు. చర్చికి వెళ్తే వెళ్ళావు కానీ బాప్తీసం ఇప్పుడే తీసుకోవాక. అరే నేను బాప్తీసం తీసుకుంటే నీ ఆస్తులు ఏం పోయినాయి? ఎందుకైనా మంచిది వద్దులే అంటే ఆ మనిషి కాదు మాట్లాడుతుంది, ఆ మనిషిని ఒక దురాత్మ ప్రేరేపిస్తుంది. ఎవరి మాట వింటే నువ్వు బెండ్ అవుతావో ఆ మనిషి నుంచి నీకు ఆ మాట వచ్చేటట్టు చేస్తుంది. తెలుసా? పెద్ద కుట్ర అన్నమాట అది. అందుకే యేసయ్య చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. లూకాసు వార్త 13:24 చదువు తల్లి. లూకాసు వార్త 13:24 చదువుతుంది చూడండి. ఆయన వారిని చూచి 23 కూడా చదవచ్చు తల్లి. ఒకడు ప్రభువా రక్షణ పొందు వారు కొద్ది మందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింపతు చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి, అనేక మంది ట్రై చేస్తారు కానీ వాళ్ళు వల్ల కాదన్నాడు. ఎంత భయంకరమైన మాట ఇది! చాలామంది దేవుని మార్గంలోకి రావాలనే ప్రయత్నాలు కూడా చేస్తారు, ఒక్కొక్క వారం వచ్చి కూడా కూర్చుంటారు కానీ వాళ్ళు కొనసాగలేరు. ఇరుకు మార్గంలోనికి ప్రవేశించి దేవుని రాజ్యమునకు చేరాలి అంటే బలాత్కారులు కావాలన్నాడు. బలాత్కారముగా ప్రవేశించాలి తప్ప సామాన్యంగా ఎంటర్ అవడానికి లేదన్నాడు. బలాత్కారంగా ప్రవేశించటం ఏంటంటే, ఈ దయ్యాలు ఉన్నాయని చెప్పానే, ఈ అపవాది వాడి దూతలు, నువ్వు మద్యం దాగు, ఏమనవు, వ్యభిచారం చెయ్యి, ఏమనవు, నీ మనసుకు తోచిన పనులన్నీ చెయ్యి, ఏమనవు, దేవుని వైపు చూసి దేవుని మార్గంలోకి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నిస్తే మాత్రం వాటికి మహా తలనొప్పి. నువ్వు ప్రార్థన చేస్తానంటే వాటికి తలనొప్పి,
నువ్వు వాక్యం చదువుతానంటే వాటికి తలనొప్పి, నువ్వు సువార్త చెప్తానంటే వాటికి తలనొప్పి, నువ్వు దేవుని కొరకు నీతి నియమాలు నిష్ట కలిగి బ్రతుకుతానంటే వాటికి తలనొప్పి. అందుకని ఇలాంటి పనులకు నువ్వు పూనుకున్నప్పుడు నిన్ను చెడగొట్టటమే వాటి డ్యూటీ. ఇప్పుడు అసలు దయ్యాలకు డ్యూటీ ఎక్కడ అంటే లోకంలో అన్యుల దగ్గర కాదు, అన్యుల దగ్గర కాదు, వాళ్ళు ఆల్రెడీ బుక్ అయ్యి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం పని వాటికి? మర్రిచెట్టు త్వరల్లో కూడా కాదు, పాడుపడ్డ బంగళాల్లో కూడా కాదు. అక్కడ ఎవడున్నాడు? వాటికి ఏం పని అక్కడ? వాటి డ్యూటీ అంతా కూడా దేవుని వైపుకు తిరిగే అవకాశం ఎవరికెవరికైతే ఉందో వాళ్ళ దగ్గర వాటి డ్యూటీ. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? వాటి డ్యూటీ అంతా మన దగ్గరే. మహాకుట్ర అన్నమాట, మనకు కనపడవు. మళ్ళీ మన చుట్టూ ఇన్ని దయ్యాలు ఉన్నాయన్న సంగతే మనకు తెలియదు. కొంతమంది అనుకుంటారు దయ్యాలు భయంకరంగా వికృతంగా మూవీస్లో చూస్తూ ఉంటారు, దయ్యాలు ఇంత వికారంగా అట్లా ఇట్లా ఉంటాయి. నేను చెప్పను అట్టు ఉండవు దయ్యాలు, అసలు నిజంగా ఉండవు, అట్లా ఉండవు. దయ్యాలు చాలా సౌందర్యవంతంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు దేవదూతలు. మూవీస్లో చూపించేదంతా వాటి వ్యక్తిత్వం, వాటి సైకాలజీ అంత అంత వికృతంగా ఉంటుందని. అంతేగాని అటు గెటప్ కాదు. ఏదో పనికి మళ్ళీ సినిమాలు చూసేదానో దడుచుకొని సచ్చేది. ఇంత దడవాళ్ళు ఎందుకు చూడాలో ఏమో నాకు అర్థం కాదు. మరి ఒక పక్క గుండు కొట్టుకుంటూ దడ కొట్టుకుంటున్నాడు, మళ్ళీ పక్క వాడు ఉండి శబ్దం నిశ్శబ్దంగా ఉండి ఉండి ఒకసారి ధన్మని అంటాడు. ఎగిరి పడతారు, ఎగిరి పడి అప్పుడన్నా మానేస్తారంటే హా మళ్ళీ చూస్తాను. వాస్తవంగా డివిల్స్ దురాత్మలు అలా ఉండవు, దేవదూతలు వాళ్ళు మాయాస్వరూపులు, చాలా సౌందర్యంగా ఉంటారు. ఇది వాస్తవం. తెల్ల చీర కట్టి ఆడవాళ్ళని తిప్పుతూ ఉంటారు సినిమాల్లో. ఇదేందో ఏ సినిమాలోనన్నా చూడు, ఆడవాళ్ళే దయ్యాల్లా చూపిస్తారు. నాకు తెలిసి తీసేవాళ్ళందరూ భార్య బాధితులేమని నా డౌటు. ఏ మూవీ అన్నా చూడు, దయ్యాన్ని చూపిస్తే ఆడవానికి చీర కట్టి తెల్ల చీర కట్టి చీకట్లో తిప్పుతూ ఉంటా. అంటే పురుషుడిని అట్లా చూపించడానికి అంత భీకరంగా ఉండడు, కానీ స్త్రీకి ఆ ఛాన్స్ ఉందన్నమాట. జుట్టు విరబోసి గాలిగా జుట్టు ఎగురుతా, అవునా కదా? సినిమాలు అందరూ లేదు, ఆడవాళ్ళని దయ్యాల్లా చూపిస్తారు. పాపం ఆడవాళ్ళు ఎంత మంచివాళ్ళు కదా. మీ గురించి చెబితే మీరు ఒప్పుకోరైందమ్మా, అవునా? మంచివాళ్ళు కదా. మరి ఎందుకో మరి మిమ్మల్ని దయ్యాల్లా చూపిస్తారు వాళ్ళని అడగండి. సరే పాయింట్ కొత్త, అలా అట్లా ఏం కాదు. వారు తలుచుకుంటే స్త్రీ వలె మారగలుగుతారు, పురుషుల్లాగా మారగలుగుతారు, ఒక జంతువులాగా మారగలుగుతారు. మాయాస్వరూపులు, వారు అనుకున్న రూపులోనికి వారు మార్పు చెందగలుగుతారు. ఆ ఛాన్స్ ఉంది వాటికి. మానవాతీతమైన శక్తులు కలిగి పనిచేస్తాయి అవి. అవి నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించకుండా కృషి చేసి సాతానుగాడి ఉచ్చులోనే నువ్వు బతుకాలం ఉండేటట్టు జాగ్రత్త చేయటమే వాటి డ్యూటీ. అందుకని అసలు దేవుని వాక్యం వినకుండానే నిన్ను జాగ్రత్త చేస్తాయి. ఒకవేళ విని నువ్వేదన్నా కాస్త దేవుని వైపు ఆకర్షింపబడితే రక్షణ పొందకుండా అడ్డగిస్తాయి. రక్షణ కూడా పొంది దేవుని మార్గంలోకి వెళ్ళిపోయావు అనుకో, ఇక అంతటితో వదిలిపెట్టావు. మళ్ళా వెనక్కి తీసుకొని రావడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తాయి. అందుకే పరలోక రాజ్యములో ప్రవేశించడం కోరిన వారికి, దేవభక్తి సాధన చేయగోరిన వారికి ఖచ్చితముగా ఒక లక్షణం ఉండాలి. ఆ లక్షణమే బలవంతముగా వదిలించుకునే లక్షణం, బలాత్కారుల లక్షణం. బలాత్కారం అంటే ఆడపిల్లల్ని కొంతమంది వెధవలు చేసేది కాదు, ఆ బలాత్కారం కాదు. బలవంతంగా కొన్నిటిని వదిలించుకునే తత్వాన్ని అలవరుచుకోవాలి, అప్పుడే భక్తి సాధన సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు.
ఉదాహరణకి ఎప్పుడైతే నువ్వు దేవుని మార్గంలోకి వెళ్ళాలనుకుంటావో అక్కయ్య, వినక్కయ్య జాగ్రత్తగా, ఇక వాడు ఎంటర్ అవుతాడు, కులస్తుల్ని రేపుతాడు. ఇప్పుడు నువ్వు చర్చికి పోతే వాళ్ళకు వచ్చిన రోగం ఏంది? మనమేంది, మన క్యాస్ట్ ఏంది, మన ఆస్ అయితే, మనం ఈ పీస్ అయితే, నువ్వేంది అసలు, నువ్వు చర్చికి పోవటం ఏంది, నువ్వు ఆడు కూర్చోవటం ఏంది అని ఎక్కడెక్కడ వాళ్ళల్లో వచ్చి మాట్లాడతారు. పాపం వాళ్ళకి తెలియదు, దురాత్మలు వారిని ప్రేరేపిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు బలవంతంగా ఏది దేనితో చేయాల్సి వచ్చింది? కులాన్ని, కుల సంబంధాలని తెంచవతల పడేయాల్సి వచ్చింది. ఇక్కడ బలాత్కారం అవసరం. వాళ్ళు లాగుతారు, నువ్వు తెంచుకొని ముందుకెళ్ళాలి. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని నీకు సెంటిమెంట్ కదా వాడతాడు వాడు. అర్థమైందా? ఇదిగో నీతోనే చెప్తున్నా, చర్చికి వెళ్తే వెళ్ళు, ఆ బాప్తీసం గీప్తీసం అన్నావంటే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా. నీకు వచ్చిన నష్టం ఏందమ్మా, దెయ్యమా అని అడుగుదామనిపించింది. అడిగితే ఊరుకోదుగా, ఆయన బాప్తీసం పొంది దేవుని మార్గంలో ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంది? అంటే వాడు తాగుతా, గాలికి తిరుగుతా, చెడిపోయిన పనులు చేస్తా, లీగి లీగి బతుకంత బతుకుతుంటే నీకు బాగుంటుందా? వాడు మారిపోయి అన్నీ మార్చుకొని చక్కగా దేవుని మనిషి అయ్యి దేవుని మార్గంలోకి వెళితే నీకు వచ్చిన బాధ ఏంది? బాప్తీసం మాత్రం పొందొద్దని నువ్వు ఎందుకంటున్నావు? నీ మాట కాదు, దయ్యము నిన్ను అనిపిస్తుంది. నువ్వంటే నీ భర్తకి సెంటిమెంట్ కదా, అందుకని నువ్వు చెబితే బెండ్ అవుతాడని అటు నుంచి వచ్చిందన్నమాట. అప్పుడు భర్త అవసరమైతే, నువ్వు వెళ్ళిపోవడానికి ఇష్టపడితే నువ్వు వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది లేదు, నువ్వు ఉండి నన్నేం పరలోక రాజ్యంలో చేర్చవుగా, నువ్వు నరకపాత్రురాలివై నన్ను కూడా నరకానికి ఈడ్చుకెళ్తావు, కాబట్టి నేను శాశ్వత కాలం నరకాగ్నిలో ఉండటం కంటే కొద్ది కాలం నిన్ను ఎడబాసి పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు, సర్దుకోమ్మా సుబ్బాయమ్మా అని చెప్పటమే. పురుషుడికైనా అదే పరిస్థితి. సాధ్యమైనంత వరకు స్త్రీకి అధికారం ఉండదు, పురుషుల ద్వారా ఎక్కువ స్త్రీలు బలవంత పెట్టబడతారు. అక్కడ కూడా తెగింపు అవసరమై ఉన్నది. సాధ్యమైనంత వరకు నువ్వు భక్తి చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, నీ విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు జీవిస్తూ ఉంటే, నీ భర్త నిన్ను పర్వాలేదులే అని వదిలేశాడు అనుకో, ఇబ్బంది లేదు. నువ్వు ప్రభువును వదులుతావా, నన్ను వదులుతావా అని కూర్చున్నాడు అనుకో, మనిషి ముఖ్యమా దేవుడు ముఖ్యమా పెద్దగా చెప్పండి. తప్పదు, దేవునికే ఓటేయాలి. ఎందుకంటే దేవుణ్ణి వదిలే అంటున్నాడంటే నీ నాశనాన్ని కోరుతున్నాడు, నిన్ను నరకానికి అప్పగించడానికి పూనుకున్నాడు. డేంజర్ కదా అయ్యా, నీ భక్తికి నేను అడ్డు రాను. ఇప్పుడు నా మనసు నాది, నీ మనసు నీది, నీకు నచ్చిన దైవం నువ్వు మొక్కు, నాకు నచ్చిన దైవం నేను మొక్కుతా. నా భక్తిని నువ్వు ఆటంకపరచకూడదు, నీ భక్తిని నేను ఆటంకపరచను. నీకు చెబితే, నిన్ను మారమని బలవంతం పెడితే అప్పుడు ఏడు. అట్లా కాకుండా నువ్వు నన్ను ఎట్లా బలవంతం పెడతావు, ఎట్లా నా భక్తిని మానుకోమంటావు? శారీరకంగా ఒకవేళ నువ్వు నన్ను కొట్టి తిట్టి బంధించినా, నా హృదయంలో ఉన్న దేవుణ్ణి నువ్వు ఎంత మాత్రం తీసివేయలేవు.